మాప్ ఎంపీ సంజయ్ ఇక కోర్టు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక శుక్రవారం మధ్యాహ్నం సంజయ్ను అధికారులు కోర్టులో హాజరుపరచక ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం రౌస్ రెవెన్యూ కోర్టు ఆయన్ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈడీ అధికారులు సంజయ్ సింగ్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి వ్యాపారవేత్త దినేష్ అరోరా సంజయ్కు డబ్బులు ఇచ్చినట్టు రికార్డు చేసిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాన్ని సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈడీ అధికారులు సంజయ్ సింగ్ను అవమానించేందుకే అరెస్ట్ చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ అరెస్ట్ చేసిన దినేష్ అరోరా అప్రూవర్గా మారని ఈ కేసులో ముందుగా ఎప్పుడూ సమన్లు కూడా ఇవ్వలేదని వాదించారు. అనంతరం ఈడీ కస్టడీకి తరలిస్తున్న సమయంలో సంజయ్ సింగ్ అక్కడే ఉన్న పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై చేసినవన్నీ నిరాధార తప్పుడు ఆరోపణలేనన్నారు. ఇలాంటి వాటికి భయపడబోమని పోరాటం చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ను ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అరెస్టుకు ముందు ఉదయం నుంచి దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేశారు. సంజయ్ సహా ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అనంతరం మనీ లాండరింగ్ అభియోగాలపై ఆప్ నేతను అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.